సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు ఆధ్వర్యంలో బీఎల్ఎఫ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ బీఎల్ఎఫ్ ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ముందుకొస్తున్నటువంటి విషయం ప్రజానీకం ఇప్పటికే గమనిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక తరగతులు తెలంగాణ జనాభాలో 93% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అట్లాగే మహిళల యొక్క పరిస్థితి మరింత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వానికి మేము ఇప్పటికే స్పష్టమైన డిమాండ్ పెట్టాం, పట్టాదారు పాస్ పుస్తకాలు సక్రమంగా సర్వేలు చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాం. ముఖ్యంగా పేద వర్గాలు అనుభవిస్తున్నటువంటి భూముల్ని వాళ్ళ ఆ భూములన్నింటించి వాళ్ళని తరిమేసి వాళ్ళకు హక్కు లేకుండా చేసి కొన్ని చోట్ల ప్రభుత్వం ఆక్రమించుకుంటున్న పరిస్థితి ఉంది, కొన్ని చోట్ల ఇతరులు ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ భూ సమస్య అనేటువంటిది మీరు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీద పెద్ద ఎత్తున కాంట్రాక్టు ఉద్యోగులు, వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు, ఈవెన్ ఆసుపత్రులలో డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కాలేజీలలో లెక్చరర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైన ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే మా నిర్మాణం మండల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు బీఎల్ఎఫ్ కమిటీలు ఏర్పడ్డాయి. బీఎల్ఎఫ్ గ్రామ స్థాయి వరకు కూడా ఇవాళ విస్తరించి గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సామాజిక న్యాయ సాధన కోసం ఇప్పటికే కృషి చేస్తున్నటువంటి శక్తులు కానీ పార్టీలు కానీ శ్రేయోభిలాషులు వ్యక్తులు మేధావులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా చేయి చేయి కలిపి పనిచేయడం ద్వారానే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది, ఆ వైపు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ.